నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కానీ దానికి ముందు సోమావతి అమావాస్య అనేది వచ్చింది కాబట్టి అసలు ఈ శ్రావణ మాసాన్ని ఏ విధంగా చేసుకోవాలి దానికి ముందు వచ్చిన సోమావతి అమావాస్య అనే దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు సహజంగా మనకు అమావాస్య అనేది ప్రతి నెలలో ఉంటుంది ఎందుకంటే యొక్క అంతరం అనేది జీరో డిగ్రీలకు వస్తే అమావాస్య ఏర్పడుతుంది అదే సూర్యుడు చంద్రుడు యొక్క అంతరం అంటే డిఫరెన్స్ అనేది నూట ఎనభై డిగ్రీలు ఉంటే పౌర్ణం వస్తుంది అంటే జీరో డిగ్రీలకు వచ్చింది అనుకోండి అమావాస్య అని అర్థం అంటే రెండు కూడా కోయిన్ సైడ్ అవుతాయి అని అర్థం అంటే రెండు కూడా ప్యారలల్గా రెండు కూడా దగ్గరికి వచ్చేస్తాయి దాన్ని అమావాస్య ఏర్పడటం అనేది ఏర్పడుతుంటుంది అయితే ఇక్కడ ఏమిటంటే అలానే మనకి పోలాల అమావాస్య చూస్తాం అలానే మనకి దీపావళి అమావాస్య చూస్తుంటాం పితృపక్షాల్లో ఉండే అమావాస్య ఇలాంటివన్నీ కూడా అమావాస్యలు మనం చాలా చూస్తుంటాం అయితే ఇక్కడ సోమవారం అమావాస్య కలవ కలవడాన్ని సోమవతి అమావాస్య అంటారు అంటే సోముడు అంటే ఇక్కడ ఎవరంటే చంద్రుడు అని అర్థం అంటే సోముడు అంటే చంద్రుడు అంటే సోమవారం వచ్చింది కాబట్టి చంద్ర అమావాస్య లేకపోతే సోమ అమావాస్య సోమవతి అమావాస్య అని ఈడ పరిపరి విధాలుగా చెప్తూ ఉంటారు ఇక్కడ ఏదైతే ఈ సోమవతి అమావాస్య అనేది పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు అంటే పరమేశ్వరుడికి సోమవారం ఇష్టం అలానే సోమవతి అమావాస్య అంటే కూడా పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు అని అర్థం అంటే ఆ రోజున పరమేశ్వరుని రుద్రుణ్ణి ఆరాధన చేయాలని శాస్త్రం చెప్పబడింది అంటే ఇక్కడ ఏదైతే మనకి రుద్రుడిని ఆరాధన చేయాలి పరమేశ్వరుని ఆరాధన చేయాలి అభిషేకాలు అర్చనలు ఆగాది క్రతువులు చేయటం ఓన్నమశివే పంచాచర్ చేసుకోవటం దేవాలయాలకు వెళ్ళటం అనేది చేయాలని శివారాధన చాలా ముఖ్యం ఇవన్నీ కూడా మనకి కాశీఖండంలోని శివ మహాపురాణంలో రుద్రాధ్యాయంలో చెప్పబడింది ఇక్కడ ఏదైతే కాశీఖండంలో ఈ శివ మహాపురాణం రుద్రాధ్యాయంలో చెప్పబడింది ఏంటంటే మన కథల్లోకి వెళితే ఈ సోమవతి అంటే సోమవారం అమావాస్య రోజు జరిగిన రోజున పూర్వం రోజుల్లో రెండు కాకులు పరమేశ్వరుడు చుట్టూ తిరుగుతూ ఉండేవట ఓకే అంటే యాదృచ్ఛికంగా అంటే ర్యాండమ్ యాదృచ్ఛికంగా గా తిరుగుతూ తిరుగుతూ ఉండంగా అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఒక మూడు ప్రదర్శనలు అయిపోయినట అయిపోయి మళ్ళీ బయటకు ఎగిరిపోయినట ఎలా ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో ఆ రోజున శివుడు వరం ఇచ్చారట అంటే ప్రథమ గణాలలో వాళ్ళను కూడా గణాధిపత్యాన్ని ఇచ్చేట అంటే గణాలు చాలా ఉంటాయి గణాల్లో ఒక అధిప ఆధిపత్యం అనేది వాళ్ళకి ఇచ్చారు అంటే గణాల్లో ఒకరు అని అర్థం అలానే ఒక పూజారి బిల్వాన్ని తీసుకొని వెళ్తున్నట్ట అంటే బిల్వ ఉన్నా మారెడుదన్నా ఒకటే ఆ బిల్వాన్ని తీసుకొని వెళ్తుండగా అంటే మూడు రేకులు ఉంటాయి అంటే మూడు ఆకులు ఉంటాయి మూడు ఆకులు అంటే ఏమిటంటే పరమేశ్వరుడు యొక్క కళ్ళు అంటే ఏదైతే ఆ మూడు ఆకులు అనేది తీసుకుని వెళ్ళిన తర్వాత మామూలుగా సహజంగా ఏంటంటే ముక్కంటి వాడు అంటారు ముక్కంటి అంటే మూడు అని అర్థం అప్పుడు మూడు ఆకులు అని అర్థం అంటే నుదుటిన దగ్గర నుంచి చూస్తాడు ఇటు కళ్ళ నుంచి కళ్ళ నుంచి కూడా చూస్తాడు అని అర్థం అక్కడ ఆ ఆకులు తీసుకుని వెళ్తుండగా అక్కడ పూజారి అభిషేకం చేసే ఒక పురోహితుడు ఆ గుడి అర్చకుడు తీసుకుని తేళ్తుండగా వెళ్ళి శివాలయంలో పెట్టేట దాని మీద ఒక నల్ల చీమ ఒకటి ఉందట ఆ నల్ల చీమ ఏం చేసిందంటే ఆ దళాల నుంచి తప్పించుకోవటానికి ఇక కంటిన్యూగా శివుడు యొక్క ప్రదర్శన చేస్తూ ఉందట ఎటువేలాలో దానికి మార్గం తెలియదట చుట్టూ బిల్వదళం చుట్టూ ఆ బిల్వదం బిల్వదళం మీద ఉంది పూజారి గారు తీసుకురాగానే ఎంబట్టి ఆ బిల్వదళం చుట్టూ తిరుగుతూ ఉండట చుట్టూ తిరుగుతూ ఉండగా ఎటువెలాలో దిక్కు తెలియదట దిక్కు తెలియకుండా మూడు సార్లు నాలుగు మూడు సార్లు ప్రదర్శన చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయిందట వెళ్ళిపోగానే పరమేశ్వరుడు వరం ఇచ్చాడట చీమకి అంటే మరు జన్మలో ఆమె కాశీరాజు కుమార్తెగా జన్మించిందట అంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలన్నీ కూడా అనుభవించిందట ఆమె అంటే పరమేశ్వరుడు యొక్క లీలా అమృతం అంటారు దీన్ని అంటే పరమేశ్వరుడు యొక్క లీలలు ఎలా ఉన్నాయో చూడండి అలాగా సోమవతి అమావాస్య రోజున ప్రత్యేకంగా పరమేశ్వరుని ఆరాధన చేయాలి అలానే స్త్రీలు ముఖ్యంగా తుమ్మి పూలతోటి పరమేశ్వరుని ఆరాధన చేయాలి ఈ తుమ్మి పూలతోటి ఆరాధన చేయటం వల్ల కూడా వివాహం కాని స్త్రీలకు వివాహం అవుతుందని అర్థం అలానే బిల్వ దళంతో ఆరాధన చేయాలి అలానే ఎవరైతే స్త్రీలకు వివాహమయ్యి సంతానం కలగలేని వ్యక్తులందరూ కూడా రావి చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేయాలట ఓకే అంటే సంతానం లేని వాళ్ళు అంటే శీఘ్ర సంతానం కలగటానికి ఇలాగ వీళ్ళు ఏదైతే నూట ఎనిమిది సార్లు ఆ ప్రదర్శన చేస్తూ సహజంగా చాలామంది కూడా తిరుగుతూనే ఉంటారు కానీ ఈ సోమవతి అమావాస్య వ్రతం అంటారు దీన్ని అంటే సోమ అమావాస్య వ్రతం అని అంటారు ఇలా తిరగడాన్ని అంటే స్త్రీలు చేసే వ్రతం అని అర్థం వ్రతం అంటారు ఆ రోజున ఆ వ్రతానికి ఎలా చేయాలి ఒక దీక్షలా ఉండి శుభ్రంగా తల మీద స్నానం చేసి తల మీద ఏ షాంపు కానీ ఏది కూడా రుద్దుకోకుండా ఒంటి మీద మాత్రమే రుద్దుకొని రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శలు చేస్తూ ఒక ప్రదక్షిణానికి ఒక ఖర్జూర పండు ఒక ప్రదక్షిణానికి ఒక ద్రాక్ష పండు ఒక ప్రదక్షిణానికి ఒక ఎండూర ఖర్చు పండు ఏదో ఒక నైవేద్యం అనేది పెట్టాలి అలా ఎనిమిది సార్లు ప్రదర్శన చేయటం వల్ల శీఘ్రమంగా సంతానం కలుగుతుంది అంటే మంచి సంతానం కలుగుతుంటుంది అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే సంతానం కలగడానికి ఆస్కారం అనేది ఉంటుంది అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో సంతానం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇక రావి చెట్టు సుబ్రహ్మణ్య స్వామి గురువు రావి అంటే రావి చెట్టు అంటే గురువే అర్థం రావి సమిధ అని అంటారు అలా పరమేశ్వరుని ఆ రోజున ఆరాధన చేయటం వల్ల సం శీఘ్రంగా సంతానం కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే ఈ ఇవన్నీ కూడా ఈ సోమ అమావాస్య వ్రతాన్ని స్త్రీలు ముఖ్యంగా పాటించాలి ఏమిటి ఇంకా మనం ముందుకు వెళితే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నట్ట ఈ దక్ష ప్రజాపతి యజ్ఞంలో మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఆ ఇరవై ఏడుగురిని కూడా చంద్రుడు వివాహం చేసుకుంటాడు ఈయన కుమార్తె ఈయన కుమార్తె అంటే దక్ష ప్రజాపతి కుమార్తెల్ని చంద్రుడు వివాహం చేసుకుంటాడు కానీ ఇంకో కుమార్తె కూడా ఉంటుంది ఆమె సతీదేవి పార్వతీదేవి ఈ పార్వతీదేవిని పరమేశ్వరుడు వివాహం చేసుకుంటాడు అయితే యజ్ఞానికి మూల పురుషుడు పరమేశ్వరుడు అంటే యజ్ఞేశ్వరుడు అంటాం యజ్ఞ ప్లస్ ఈశ్వరుడు యజ్ఞ ప్లస్ ఈశ్వరుడు మనం సంధిని విడదీస్తే తెలుగులో అలాగ ఈశ్వర స్వరూపం అనేది వస్తుంది అందువల్ల ఈశ్వరుని ఆరాధన చేయాలి రోజున అయితే ఈ దక్షయజ్ఞం జరుగుతూ ఉండగా బ్రహ్మని విష్ణువుని సకల దేవతలందరినీ కూడా పిలిచాట దక్షుడు కానీ పరమేశ్వరుడిని పిలవలేదట సతీదేవి వెళ్ళింది సతీదేవి ఆగ్రహంతో గురయ్యి ఆ యజ్ఞంలో దూకిందట నా భర్తను పిలవలేదని అంబటే ఎప్పుడైతే దూకిందో అప్పుడు పరమేశ్వరుడు ఆగ్రహించి తన నుంచి అంటే తన జుట్టులోంచి నాట్యం చేస్తుండగా కొంత జుట్టు ఒక వెంట్రుక అనేది కింద పడిందట ఆ వెంట్రుకలోంచి ఉద్భవించిన వాడే వీరభద్రస్వామి ఆ వీరభద్రస్వామి వచ్చి ఆ యజ్ఞాన్ని చెడగొట్టడం ప్రారంభం చేశాట ఆ దక్ష యజ్ఞాన్ని దానికి ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా ధ్వంసం అయిపోయిందట కానీ చంద్రుడు వచ్చి అక్కడ ఆ యజ్ఞానికి ఉండే నైవేద్యాన్ని పాయసాన్ని ఆరగిస్తున్నట్ట వీరభద్రుడు కోపం వచ్చిందట దక్షయజ్ఞాన్ని నేను చెడగొడుతుండగా మరి చంద్రుడు వచ్చాడు చంద్రుడు ఏమవుతాడు తోడేళ్ళు లేరు అయితే ఇక్కడ ఈయన వచ్చాడు మరి శివుడాగ్న లేని కొట్టదంటారు కదా అలాగా ఎప్పుడైతే చంద్రుడు పాయసాన్ని ఆరగిస్తుంటే చంద్రుడిని కూడా బాధించాట వీరభద్రుడు గానే చంద్రుడు బాధపడుతూ పరమేశ్వరుడికి వచ్చి ఇదంతా కూడా చెప్పుకున్నాట అప్పుడు పరమేశ్వరుడు వరం ఇచ్చాట ఏమని వరం ఇచ్చాడు నిన్ను బాధించాడు వీరభద్రుడు అలాగా ఈరోజు ఏదైతే సోమవతి అమావాస రోజున బాధించాడు కాబట్టి ఈ రోజున నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను నిలవంక రూపంలో నెలవంక రూపంలో పెట్టుకొని నీ పేరు చంద్రశే చంద్రుడు నేను చంద్రశేఖరణ్ణవుతానని చెప్పాట ఆ రోజు నుంచి చంద్రశేఖరుడు అయ్యాడు పరమేశ్వరుడు ఆ రోజు ఎవరైతే పరమేశ్వరుని ఆరాధన చేస్తారో చంద్రుడికి ప్రీతికరమైన సోముడు అంటే సోమ అమావాస్య కాబట్టి చంద్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తారు అన్నీ కూడా సర్వశుభాలన్నీ కూడా కలుగుతాయి చంద్రుడికి ప్రీతికరమైన రోజున ఆ పరమేశ్వరుని ఆరాధన చేయటం వల్ల అన్నీ కూడా మంచి జరుగుతుంది సకల శుభాలన్నీ కూడా కలుగుతాయి అని ఆర్థిక బాధల దగ్గర నుంచి అన్నీ కూడా తొలగిపోతాయని పరమేశ్వరుడు చెప్పాట అందువల్ల సోమవతి అమావాస్య యొక్క ప్రత్యేకత విశిష్టమైనది ఆ రోజు చక్కగా పరమేశ్వరుని ఆరాధన చేయటం వల్ల ఓ దర్భాసనం మీద కూర్చొని ఓనమశ పంచాక్షరి చేస్తే కూడా ఎన్నో రెట్ల జన్మ జన్మల యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా ఓకే గురుగారు గారు మీరు చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య అనేది స్త్రీలు పాటించాలి అది వ్రతం కాబట్టి స్త్రీలు అనేది చాలా నిష్టంగా చేసుకోవాలి అనేసి అని చెప్పారు అలాగే సంతానం లేని వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్నారు కాబట్టి అసలు రావి చెట్టుకి సంతానానికి ఎవరైనా సంతానం లేకపోతే సాధారణంగా రావి చెట్టుకి ఉయ్యాల కట్టడం కానీ రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం లాంటివి జరుగుతుంది కదా గురువుగారు అసలు సంతానానికి రావి చెట్టుకి ఉన్న మధ్య సంబంధం ఏంటి గురువుగారు ఏదైనా అంతే చెప్తారా సంతానానికి రావి చెట్టుకున్న సంబంధ బాంధవ్యం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రంలో సంతానం కలగటానికి గురువు కారణం ఓకే అసలు ప్రతి జాతకంలో కూడా ఎవ్వి ఏ జాతకానికి వ్యక్తులైనా కూడా మాకు సంతానం కలగలేదు కలుగుతుంది అని అంటే కలగలేకపోవటానికి కలగటానికి కారణం ఎవరంటే అంటే ఏదైనా సరే ఈ రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే జూపిటర్ ప్లానెట్ అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం కలగలేకపోవడాన్ని ఈ చిల్డ్రన్స్ కలగాలంటే మటుకు గురువు కారణం అంటే జ్యోతిష్ శాస్త్రంలో గురువు బాగుంటేనే పంచమ భావాధిపతి అంటారు అంటే పంచమ భావ కారకుడు అంటే ఫిఫ్త్ హౌస్ లార్డ్ అంటే జూపిటర్ ప్లానెట్ ఎప్పుడు కూడా పాపగ్రహాలతోటి కన్యంగ్స్ అయ్యి అంటే కలుస్తే సంతానం కలగదని అర్థం ఈ సంతానానికి గురువుకు ప్రీతికరమైన వృక్షం ఏంటి అంటే రావి చెట్టు అంటే రావి సమితలతోటి బృహస్పతి హావనం చేస్తాం మనం హోమం చేస్తాం అందువల్ల రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శనలు చేయటం వల్ల గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందని శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రావి చెట్టు దగ్గరే సర్పాలు కూడా ఉంటాయి అంటే నాగదేవతలు పరమేశ్వరుడు ఉంటాయి అంటే అష్ట సర్పాలు నవనాగ మండలము తర్వాత పరమేశ్వరుడు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు సర్పాలు అంటే గతంలో ఇది అశ్వత్నారాయణ వృక్షంగా కూడా చెప్పబడింది కేవలం రావి చెట్టే కాదు రావి వేప చెట్టు కూడా కలిస్తే కూడా అశ్వత్నారాయణ వృక్షం అని చెప్పబడింది అంటే అక్కడ ఏదైతే అక్కడ గురువులో గురువు యొక్క ఆరాధన వల్ల సంతానం కలగటం ఒకవేళ వేప చెట్టు ఉంటే నారాయణుడుగా మనం భావించటం జరుగుతుంటుంది అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శనలు చేయటం వల్ల గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది గురువు యొక్క అనుగ్రహం లభించడం వల్ల ఏంటంటే శీఘ్రంగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఆ రావి చెట్టు పక్కనే ఉంటాయి సర్పాలు ఉంటాయి అంటే జాతకంలో సర్పదోషం ఉన్నా అలానే కాల సర్ప దోషాలున్నా లేకపోతే కేతుల యొక్క దోషాలున్నా గురువు రాహుతో కానీ కేతుతో కానీ కన్వేషన్ అయినా కూడా ఆ యొక్క దోషం పోతుందని అందువల్ల చుట్టూ కూడా రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శనలు చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల సంతానం కలగడానికి ఆ రావి చెట్టు చుట్టూ కూడా తా తాడు కూడా కడుతూ ఉంటారు చాలా మంది ఉయ్యాల కడుతుంటారు ఆ ఉయ్యాల కడుతుంటారు ఏదో రెడ్ థ్రెడ్ తీసుకుని కడుతూ ఉంటాడు అది కూడా అక్కడ ఏంటంటే ఏదైనా ఒకటి ప్రపంచంలో ఏమిటంటే భగవంతుడు ప్లస్ దాన్ని జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గురువు మనకు సంతానం కలగలేకపోవడానికి కారణం ఏంది వాట్ ఈస్ ద రీజన్ అనేది ఆలోచించాలి థింక్ చేయాలి థింక్ చేసిన తర్వాత జాతకంలో ఫైనల్ రిజల్ట్స్ ఏంటంటే జూపిటర్ ప్లానెట్ అంటే గురువు బాగలేకపోవడం సంతానం కలగదు అది డెఫినెట్లీ విషయం అది ఆ గురువు ప్రసన్నం చేసుకోవాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయటం సర్ప అనుగ్రహాన్ని అంటే వంశాభివృద్ధి కలగటానికి సర్పదేవత యొక్క అనుగ్రహం అలానే మానసాదేవి నాగరాజు అంటే నాగరాజా యుద్ధే తన్నో సర్ప ప్రచోదయాత్ ఓ నమో అస్థు సర్పే భ్య ఏకే చబుద్ధీమన ఏ నమ అనే మంత్రం ఉంటుంది అంటే నమో అస్థు సర్పేభ్య భ్య ఏకే అంటే భూమి మీద ఉండే సర్పాలకు నమస్కారం చేస్తున్నాను అంతరిక్షంలో ఉండే సర్పాలకు కూడా నేను నమస్కారం చేస్తున్నాయా అని చేస్తున్నానని చెప్పటానికి నమో అస్తు సర్పే భయ ఏకే ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో వరమ అంటారు అంటే ఇక్కడ సర్పాలకి నేను అనుగ్రహం పొందటానికి భూమి మీద ఉండే సర్పాలకి అంతరిక్షంలో ఉండే సర్పాలకి ఎక్కడ ఉండే సర్పాలకి నాకు నాగదోషం పోవటానికి సర్పదోషం పోవటానికి అలా పూజ చేస్తారు ఇంకా ఇంకా ఇండెప్త్గా మనం వెళ్తే పాత రోజుల్లో సర్పదోషానికి మనకి సహజంగా శ్రావణ మాసంలో అలానే కార్తీక మాసంలో మనం పుట్టలో పాలు పోస్తారు అంటే కార్తీక మాసం చవితి రోజున అనాగుల చవితి రోజున అలానే ఇక్కడ నాగపంచమి అంటే శ్రావణ మాసాన్ని ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్ళు చేస్తారు సౌత్ ఇండియా వాళ్ళు వచ్చే కార్తీక మాసంలో చేస్తారు సహజంగా ఇప్పుడు అందరూ క్లబ్ అయ్యి అన్ని చో అన్ని రెండు చేస్తున్నారు చేస్తున్నారు కానీ బట్ చేసుకోవటం తప్పు లేదు భగవంతుడి యొక్క ఆరాధనలో అక్కడ పిల్లలకి చెవుడు గొంతు బాగలేకపోవటం ముక్కు బాగలేకపోవటానికి కారణం ఏంటంటే నాగదేవత అంటే చెవుడు రావటం అంటే ఏమన్నా చెవులు గానీ మాట సరిగా రాకపోవడం మౌత్ అంటే మన వెన్ను పూస వెనక వెన్ను పూస సర్పాకారంలో ఉంటుంది అది కుండలీ శక్తి అంటాం మనం యోగాసనాల్లో ఒక భాగం అది అయితే ఈ కుండలీ శక్తి కూడా వెన్ను కూడా సర్పాకారంలో ఉంటుంది అంటే ఇలా సర్పాకారంలో ఉండి భూమి మీదలా కూర్చుంటుంది అందువల్ల అక్కడ నాగదేవతను కూడా అనుగ్రహం ఉంటే మంచి సంతానం కలుగుతుంది మంచి అవయాలతో ఉన్న పిల్లలు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అని అర్థం ఇప్పుడంటే గుడ్డి చెవుడు కుంటి ఇలాంటివన్నీ లేకుండా బాబు ప్రశాంతంగా పుట్టటం వచ్చిన ఇప్పుడు శరీరంలోంచి ఆనంద దాదు హృదయం నుంచి సంతానం కలుగుతుంది అలాగా ఏదైతే సంతానం సౌభాగ్యం అన్నారు సంతానం లేకపోతే జీవితం వ్యర్థంలాగా ఉంటుంది అందువల్ల సంతానం కలగటానికి ఏంటి మంచి సంతానం కలగాలి సంతానం కలగాలి కానీ పుట్టిన బిడ్డ బాధపడుతూ ఉండకూడదుగా దాని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అందువల్ల సంతానము అవయము సరే డబ్బులు సంపాదించిన చదువు వచ్చినా అది సెకండరీ థింగ్ కానీ అవయాలు బాగుండాలి ఏ వ్యాపారం పెట్టుకున్నా ఏం చేసుకోవాలన్నా అందువల్ల సంతానం అవయవాలు అన్నీ కూడా బాగుండాలంటే ఏంటంటే రావి చెట్టు సర్పాల చుట్టూ ప్రదర్శన చేస్తారు ప్రదర్శన చేస్తే మంచి జరుగుతుంది మంచి సంతానం ఉంటుంది మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని సంతాన పరంగా పాకులు ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా అందువల్ల సంతానం కొరకే ఈ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శనలు చేస్తుంటారు ఓకే గురుగారు మేము అడిగిన ప్రశ్నలకి మాకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురు నమస్కారం